హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. మతమార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం. గత కొంతకాలంగా మన దేశంలో చూసుకుంటే మతమార్పిడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు మతమార్పిడి అనేది మరణంతో సమానం ఎందుకు? ఈ మతమార్పిడులకు సంబంధించి వాటికి గల కారణాలను గురించి మనం మతమార్పిడి మరణం కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్లోనూ చర్చించుకుంటూనే ఉన్నాం. ఎన్నో కొత్త విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మతమార్పిడులకు సంబంధించి ఎన్నో చక్కని విషయాలు, కొత్త విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త నడింపల్లి యమునా పాఠక్ గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి యమునా గారు. నమస్తే అండి యమునా గారు. మన హైందవ ధర్మం గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా నీచంగా మాట్లాడుతున్నారు. మన హైందవ ధర్మం గురించి, మనం వాటిని కాపాడుకోవటం గురించి మనం ఈ కార్యక్రమం గురించి ఎన్నో చర్చిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రతి ఎపిసోడ్లోనూ ఎన్నో విషయాలని మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు నిజంగా హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలి అని అంటే, చర్చించాలి అని అంటే మనకి ఎపిసోడ్లు అనేవి సరిపోవు. మన అసలు ఒక జన్మే సరిపోదు మన హైందవ ధర్మ ఉనికిని కోసం, విశిష్టతను గురించి లోతుగా తెలుసుకోవాలనంటే. అసలు నిజంగానే ఈ మతమార్పిడి అనేది ఒక మరణంతో సమానమని మనం చెప్పుకుంటూ ఉన్నాము. వీటి గురించి ఎక్కడైనా మనకి పురాణాల్లో రాసి ఉందంటారా? ఎందుకు మార్పిడి అనేది మరణంతో సమానం అంటారు? ముఖ్యంగా అండి, మనకి ఇది మతం కంటే కూడా మన ధర్మం. మన నిత్య, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన నిత్య జీవన విధానం అనేది, అంటే మన జీవితంలో ఒక ప్రక్రియ. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎటువంటి సంస్కారాలతో బతకాలి అనేది మనం చెప్తూ ఉంటాం. అటు పుట్టుక నుంచి పోయే లోపల మనకి ఆశ్రమ సిస్టమ్ కూడా ఉంది, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని మీద మనకి, అంటే విద్యాభ్యాసం దగ్గర నుంచి తర్వాత మనం ఇప్పుడు ప్రతిదీ కూడా, మనం పుట్టినప్పటి నుంచి ప్రతి స్టేజ్ కూడా దాని ఒక ప్రాముఖ్యత, ప్రతిదీ నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది డిఫైన్డ్గా మనకు చెప్పిన విధానం మనకి. ఇంకా మీకు ఎక్కడ కూడా ఇది కనపడదు ఇలాంటివి ఎలా ఉండాలని. మీరు మిగతా గ్రంథాలు, మిగతా మతాలకు సంబంధించి మీరు ఏమైనా తీసి విశ్లేషించినా కూడా అసలు మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది పెద్దగా మీకు వివరించరు. కానీ మన దగ్గర వివరించారు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మనం ఈరోజు చెప్పుకోలేకపోతున్నాం మన పిల్లలకి, మన తరాల వాళ్ళకి మనం చెప్పుకోలేకపోతున్నాం. అసలు ముందు మనకు కూడా అవగాహన లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు మనం నేర్చుకున్నవి మనం చూసాం, మీరు కానీ నేను కానీ. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు బామ్మలు మనకు కూర్చోపెట్టి ఇలాగ అని ప్రతిదీ కూడా మనకి విశ్లేషించిన పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి. ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు మనకి ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నాం. వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్? ఈరోజు ఒక ప్రొఫెషనలైజ్డ్ కోర్స్ గాను, లేకపోతే ఇప్పుడు మెంటర్స్గా వస్తున్నారు, లేకపోతే ఇప్పుడు అఫ్కోర్స్ ఈవెన్ ఐ డిడ్ మై ఫార్మల్గా సైకాలజీ చేశాను, అలాగే ఒక స్పెషలైజ్డ్ కోర్స్ చేసి వాళ్ళు వచ్చి చెప్తే తప్ప మనకి, అది అంటారు సార్ శంకులో పోస్తే కానీ తీర్థం కాదని, ఒక డిఫైన్డ్ వేలో ఒక సాఫిస్టికేటెడ్ అప్రోచ్తో వచ్చి మనకు చెప్తే తప్ప. ఇంతకుముందు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చేసింది మనకు అదేనండి, మన పర్సనాలిటీని డిఫైన్ చేయడమే వారి యొక్క లక్ష్యం అనమాట వాళ్ళకి. సో ఆ ఇది ఇప్పుడు వీళ్ళెవరో వచ్చి మనకు చెప్తుంటే, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్స్ అంటున్నాం. లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్స్, మన లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్స్ మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు, వాళ్ళందరూ మన లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్సే. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మీ నడవడికి ఎలా ఉండాలి అనేది అది చెప్పినాడు, అవగాహన ఇచ్చినాడు. ఈరోజు మనం వేరే మతాల వైపు చూడాల్సిన అవసరం మనకు నిజంగా ఉండదు. ఈరోజు వేరే మతాల వైపు మనం చూస్తున్నాము, ఆకర్షితులు అవుతున్నారు చాలామంది అంటే, ఈరోజు అది వీక్నెస్ అని అంటాను. అందుకే స్వామి వివేకానంద గారు అంటారు, వీక్నెస్ ఇస్ డెత్ అని. అంటే ఎప్పుడైతే మనిషికి వీక్నెస్ ఉంటుందో అది చావుతో సమానం అని స్వామి వివేకానంద గారు చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్తే మనకి ధైర్యం, మన వీక్నెస్ మనకి డెత్ అనేది మనం చెప్పలేకపోతున్నాం ఈరోజు. ఎందుకు ఇటువంటి వాటికి లోబడుతున్నాము అంటే, ఎందుకు అటువంటి వాటికి మనం ఆకర్షితులైతున్నాము అంటే, మన ధర్మంలో ఉన్న నిజంగా ఆ సారం మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి, మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనకి ఏదైనా ఇది ఇష్టం లేదు అని చెప్పడానికి ఆ కారణాలు మనం తెలుసుకోవాలి కదా. ఆ కారణాలు, ఆ బలమైన కారణాలు, ఎందుకు ఇష్టం లేదు అసలు, దాని కారణాలు ఏంటి అని మనం ఫస్ట్ దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిదీ స్పాంటేనియస్, ప్రతిదీ ఇన్స్టెంట్. భగవంతుడు ధర్మం కూడా ఇన్స్టెంట్ అయిపోయింది, స్పాంటేనియస్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా నాకు ఇది జరిగితే నాకు ఇది, నేను ఈ మతంలోకి వెళ్తాను, నాకు ఇది అంటే ఒక వాంఛతో, ఒక డిజైర్తో, ఒక కోరికతో మనం వేరే మతాల మీద వెళ్తున్నాం. కానీ మన ధర్మం నేర్పించలేదండి. మన ధర్మం మనకు వచ్చే ఒక స్ట్రగుల్స్ని, అబ్స్టకల్స్ని, ఒక ఒడిదొడుకుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది, సహనం నేర్పించింది, పర్సివరెన్స్ అంటాం మనం అది నేర్పించింది, పేషెన్స్, ఇవన్నీ మన ధర్మం మనకు నేర్పించింది. ఇన్స్టెంట్గా, స్పాంటేనియస్గా ప్రతిది ఏది మన ధర్మం నేర్పించలేదు మనకి. కష్టపడే తత్వం నేర్పించింది, కష్టపడితే దాని నుంచి వచ్చే ఫలితం దాన్ని ఎంజాయ్ చేయమని మన ధర్మం చెప్పింది.
ఈ రోజు మీరు చూస్తూ ఉన్న ప్రథమంగా మనం చర్చిస్తున్నప్పుడు ఎందుకు మతం మారుతున్నారు అంటే, ఎందుకు మన ఒక మన ధర్మాన్ని వదిలి ఇంకొక మతాన్ని స్వీకరిస్తున్నారు అంటే, కేవలం ఒక వాంఛతో ఒక కోరికతో. మీరు చూడండి, ప్రథమంగా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ మనం ఇన్ని ఇన్ని దేవుళ్ళకి పూజ చేసాం ఏమి కాలేదు. ఇక్కడ వాళ్ళకి అంటే అక్కడికి వెళ్తే అదేదో చేసేస్తే మనకి హెల్త్ సమస్యలు తీరుతాయి. ఏమండి అలా అలా నిజంగా తీరేటట్టయితే అన్నీ కూడా మూసేసి, ఇప్పుడు హాస్పిటల్స్ కానీ ఏ చికిత్సాలయాలు అన్నీ కూడా మూసేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, కరెక్ట్. కాబట్టి ఆఖరికి అంత చదువుకున్న ఒక వైద్యుడు కూడా ఏమంటారంటే, మానవ ప్రయత్నం మేము చేసామండి, మా ప్రయత్నం మేము చేసామండి, భగవంతుడు కొదిలేయండి అనే మాట చాలా వరకు కూడా వైద్యులు అనే పరిస్థితి ఉంది. అలాంటిది వైద్యులే అన్నప్పుడు మరి మీరు ఈ మన ధర్మాన్ని వదిలి వెళ్ళాల్సిన అవసరం మీకేంటి? ఇంకొకటి మీకు ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం, చాలా వరకు కూడా మన ధర్మంలో అసలు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, కనీసం తింటున్న తిండి దగ్గర నుంచి మన కట్టు బొట్టు వ్యవహారం ప్రతిదీ కూడా మన ధర్మం నేర్పించింది. అన్నం తినేటప్పుడు కూడా మొదటి ముద్ద అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి కళ్ళకద్దుకొని తింటాం, కళ్ళకద్దుకొని తింటాం, క్రిమికీటకాలకి పెడతాం బయట, అంటే ఇవ్వడం మనకు నేర్పించింది మన ధర్మం, ప్రతిదీ కూడా ఇవ్వడం నేర్పించింది. అది మనం గ్రహించలేకపోతున్నాం. అన్నంలో కూడా దైవాన్ని చూసుకుంటూ పడేయకూడదు, సాత్విక ఆహారాలు కూడా భగవద్గీతలో కూడా మనకు ప్రస్తావిస్తారు. చూసారా, మూడు రకాలు, సాత్వికం, రాజసికం, తామసికం అని. అలాగా గుణాలు, ఆ గుణాలు మనకి ఎలా ఏర్పడతాయి, మన ఆలోచనలు ఎలా మారుతాయి, మనం తినే ఆహారం మనం తినే ఆహారం వల్ల మన ఆలోచన శైలి ఎలా ఉంటుందని ఇలా చాలా విశ్లేషణలు మనం చేసుకుంటూ వచ్చాం. అంటే భగవద్గీతలో మనకు చెప్తా ఉంది. ఈరోజు మనం చూడండి, తినే ఆహారం, సాత్విక ఆహారం అంటే మనం ప్లెయిన్ ఫుడ్ ఈరోజు చూడండి, అంటే మామూలుగా మీరు తక్కువగా తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇలా కాయగూరలు తినండి, ఫ్రూట్స్ తినండి అని ఈరోజు మనకి న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. అప్పట్లో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పాడండి, భగవద్గీత అని ఒక అద్భుతమైన, మహత్తరమైన, పవిత్రమైన ఒక గ్రంథం. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రీటీస్ అని చెప్పచ్చు ఒక రకమైన. అంటే ఈరోజు మనం ఇన్ని పుస్తకాలు చదువుతా ఉన్నాం, అక్కర్లేదు, కేవలం ఒక భగవద్గీత మనం ప్రతి ఇళ్లలో ఉండాల్సిన అవసరం ఉంది. గీత నిజంగా కూడా మన రాతలు మార్చే ఒక అద్భుతమైన దివ్య గ్రంథం. దాన్ని మనము, మనతో పాటు మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా చదివి దానిలో ఉన్న సారం మనం నిజంగా కూడా మన నిత్య జీవనంలో అవలంబించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నదంటాను నేను. అది చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అది చేస్తే నిజంగా కూడా మనం ఎలా ఉండాలి అనేది, ఎలాంటి ఫుడ్ తినాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఎలా మొత్తం కండిషనింగ్ అండి. ఈరోజు మీరు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్కి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి వాళ్ళు చెప్పేది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈవెన్ నేను సైతం కూడా అలాంటి లెక్చర్స్ చాలా ఇస్తూ ఉంటాను, కానీ దానికి మూలం నాకు భగవద్గీతేనండి, ఇంకా ఏదీ కాదు. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, అన్నిటికీ మూలం మన గ్రంథాలు, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత. అది చదవండి. దేశ విదేశాలలో మీరు జర్మనీ లాంటి దేశాలు తీసుకున్నా, నెదర్లాండ్స్ తీసుకున్నా, ఇట్లా మన పాశ్చాత్య దేశాలు ఎన్ని తీసుకున్నా కూడా ఈరోజు మన సంస్కృతం నేర్చుకుంటున్నారు. అలాగే మన భగవద్గీతని ఈరోజు పాఠ్యపుస్తకాలలో సిలబస్గా పెట్టిన ఒక చక్కటి శుభతరుణం పాశ్చాత్య దేశాల్లో చూస్తుంటే, మన దేశంలో మన రాష్ట్రాలలో ఏంటయ్యా అంటే, మరి మనకున్న ఒక ఈ ఆధ్యాత్మిక సంపదని, ఆధ్యాత్మిక సంపద అంటే యమునా గారు కాలర్ కదా. హలో, నమస్తే అండి. గోపాలకృష్ణ గారు యమునా గారితో మాట్లాడండి. నమస్కారం అండి. కొంచెం స్పష్టంగా తెలియచేయండి. From the very beginning, I am back Hinduism. I read so many books on Hinduism and Bhagavad Gita, etc. I went to a small study. I was some time back to the Ramakrishna Mission, Sarakata Mavada Onnanya. Hinduism, God, do anybody who can do that. Okay, can you clarity ka maatladandi? Kaavali ante Hindu ladies mundu baagundali. Hindu ladies baagakandi gaani Hinduism ani kaadu. హిందువులు అనబడేటువంటి స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. అవర్ కంట్రీ ఈజ్ భారత్. భారత్ రిప్రజెంటింగ్ ద లేడీ. లేడీ షుడ్ అపియర్ యాజ్ అ మాత. మాత ఈజ్ గాయత్రి. ఆ గాయత్రి ఇండియాలో, భారతదేశంలో గాయత్రి మాత డ్రెస్ హాఫ్ డ్రెస్, నాగ డ్రెస్, సినిమా డ్రెస్, సైకిల్ మీద బండ్ల మీద పోయించేటువంటి అమ్మాయిలంతా చిన్న ప్రకటన చూసి చెడిపోయి ఇళ్లలో మా కుటుంబాలంతా అలవాటు పడుతున్నారు. రోజు తగాదాలే ఉన్నాయి. ఇటువంటి హిందూయిజం అనేటువంటి బొట్టు పెట్టుకొని బొట్టు కట్టు బాగుండాలండి. దట్ హిందూ లేడీ మా సెపరేట్ మా తాత ఆధార్. అటువంటి పోలీసు హిందూయిజం డెవలప్ కావాలంటే కష్టమండి, చాలా హార్డ్ వర్క్. ఇప్పటికి
అప్పటికే ముస్లిమ్స్ డామినేషన్ కాశీ రజ్జీ ప్రవేశించి 7th century ఇంటూ ఇండియా దహీర్ హిందూ దేశం. దాన్ని దహీర్ అప్పుడంతా అతని తండ్రి మర్డర్ చేసి రాజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. హ్యాండ్ ఓవర్ చేసుకుని హిందూ లేడీస్ అంతా కూడాను వాళ్ళు హలాస్ చేశారు. హిందూ యువ దెబ్బతింది దెబ్బతింది రామాప్రాప్ హిందూ శివాజీ గారు ఎంతో మంది కూడా పద్మిని లాంటి వాళ్ళంతా కూడాను లేడీస్ పద్మిని ఎంతో చాలా కష్టపడ్డారు. ఈ హిందూయిజం రెప్రజెంటింగ్ అంతా పోయింది. ప్రజెంట్ లేడీస్ నాట్ అకస్టమ్డ్ ప్రజెంట్ అడాడు బెటర్ ఎడ్యుకేషన్ డ్రెస్ కానీ డ్రెస్సులు ఇండియన్ లాంగ్వేజ్ ఇంకా మాకు కావాలండి. హిందూ లేడీ మస్మిన్ ఇండియన్ మస్మిన్ భారత్ మస్మిన్ సీతా స్వామి ఎంత పవిత్రంగా అవ్వకూడదు. వాళ్ళకంత మానసిక బలం లేదనుకోండి. మా మోడల్ ఎడ్యుకేషన్ దెబ్బతిన్నది. ఈ దెబ్బతిన్న వాళ్ళ ఇంగ్లీష్ వర్షన్ అంతా కూడా ఇంకా పోయింది కాబట్టి చాలా దెబ్బతింది కాబట్టి హిందూ విధం అనేటువంటి బ్యాక్ అయిపోతుంది. ఎంత చెప్పినా కూడాను మైండ్ హితప్రజ్ఞతో ఉండదు. బికాస్ ఆల్ ఆర్ హిందూ విధం కాదు ఇక్కడ హ్యూమన్ హ్యూమనైజేషన్ లో ఉండేటువంటి హ్యూమన్ థింకింగ్ అట్రాక్టివ్ అయిపోతుండే వీళ్ళేమి ఋషులని చెప్పండి ఋషులు వనితలు కూడా కావు. అది ఉన్నప్పుడు హిందూ విధం కావాలంటే మీకు ఎంత డెవలప్ అవుతుందండి. ఓకేనండి, మన హిందూ మతం మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. ఇక్కడ మన హిందువుల డామినేషన్ కన్నా ఎక్కువ ఇంకా ముస్లిం అలాగే క్రిస్టియన్స్ ఇతర మతాల డామినేషన్లు ఎక్కువైపోతున్నాయి. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అని చెప్పేసి వారు అంటున్నారండి. ముఖ్యంగా ఏంటనండి, అప్రిషియేట్ వారి సూచనలు, అంటే వారి యొక్క యాంగ్విష్, వారి యొక్క బాధ కనపడుతోంది అక్కడ. ఏమండి, ఒకటి నేను చాలా కూడా ఈరోజు హిందూ ధర్మంగా ధర్మం ఛానల్ ద్వారా నేను చెప్పేది ప్రేక్షకులందరికీ కూడా, మనం ఎన్నడూ ఎవరిని డామినేట్ చేయలేదండి. మనం చెయ్యక్కర్లేదండి, చెయ్యలేదు, చేసే అవసరం మనకు పడలేదు. ఎప్పటికీ ఆచంద్ర తారార్కం మనకి పడదు. మనం ఎవరిని డామినేట్ చేయక్కర్లేదు. సత్యం సత్యం శివం అంటాను చూసారా, సుందరం చక్కటి కూడా. ఈరోజు హిందూ ధర్మం అనేది ఈరోజు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని ఈరోజు ఈ ధర్మం నించింది అంటే ఆ చంద్ర తారార్కం ఉంటుందండి ఈ ధర్మం. ఇది ఈ ధర్మం ఎవరిని డామినేట్ ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడూ చేయదు, ఎప్పటికీ చేయదు. ఎందుకంటే ఇది నిజం. ఇందాక వారన్నారు స్థితప్రజ్ఞత అని. ఆ స్థితప్రజ్ఞత అనే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. 130 కోట్ల జనాభా ఈరోజు భారతదేశం, ప్రపంచంలో 2వ స్థానంలో ఈరోజు భారతదేశ జనాభా ఉంటే అత్యధిక శాతం మన హిందువులే ఉన్నాం. కానీ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, హిందువులు అని చెప్పుకోవడం కాకుండా మనం ఆచరణలో హిందుత్వం కనపడాలనేది నేను అంటాను. హిందుత్వం అనేది ఇప్పుడు ఇందాక వారు చెప్పారు కట్టుబట్టు శైలి గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో లోపం ఎక్కడ ఉంది అంటే, మన కుటుంబ క్షేత్రం ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో ఇలాంటి రుగ్మతలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయండి. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అంటే నేను అది పాటించాల్సిన అవసరం నాకుంది. నేను ఇంటికి వెళ్తే నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు, నా భర్త గారి దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న అత్తమామల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, నా కుటుంబ వ్యవస్థ, నా కుటుంబం అంతా కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టుగా, వీఆర్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు వీఆర్ మన ఏమన్నా గారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రత్న మేడం. యమున గారితో మాట్లాడండి. నమస్కారం, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, మీ ఆధ్యాత్మికవేత్తకి నమస్కారం మేడం. నమస్కారం అండి. మీలాంటి ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళు చాలా మంది చిన్న చిన్న కుటుంబాల్లో చాలా తక్కువగా బాధపడుతున్నారు మేడం. మీలాంటి వాళ్ళు ధైర్యం చాలా మంది కావాల్సి వస్తుంది. తప్పకుండానండి, తప్పకుండా. అది ప్రతి గుళ్ళో మీలాంటి వేత్తలు ప్రతి వారంలో ఒక రోజన్నా కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్క నిరుపేదని కాపాడాల్సిందిగా బాధ్యత మేడం. తప్పకుండా అండి. నిరుపేద ధనికం అంటూ ఏది ఉండదండి. మన ధర్మం చెప్పే గొప్పతనం అదే. పేదరికం అనేది మన ఆలోచనలో ఉంటుంది. మన ఆలోచనలు గొప్పగా ఉన్నంత కాలం ఎవరం పేదవాళ్ళం కాదండి. కాబట్టి తప్పకుండా ధర్మం పట్ల విశ్వాసం, నమ్మకాన్ని పూర్తిగా సంపూర్ణంగా కూడా నింపుకోండి. మన ధర్మం మనని విజయం వైపే తీసుకెళ్తోంది. మన దానికి నిజంగా కూడా నిదర్శనం మన పురాణాలు. చూడండి, మహాభారతం తీసుకుంటే పాండవులు రాజ్యాలు కోల్పోయినా, అన్ని కోల్పోయినా కూడా వాళ్ళ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని,
వాళ్ళ ఒక ధర్మాన్ని ఎప్పుడు వాళ్ళు కోల్పోలేదు కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈరోజు వారి పేరు నిలిచింది అని అని అనుకుంటే కూడా, కౌరవులు 100 మంది, పాండగురు పాండవులు 5 మంది ధర్మాన్ని అనుసరించారు, ఆ విశ్వాసంతో ముందుకెళ్లారు కాబట్టి ఈరోజు ధర్మం నించుందని మనకు కనబడుతోంది. అంటే ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో, ధర్మాన్ని నిజంగా నమ్ముతారో, విశ్వసిస్తారో, వాళ్ళకి అపజయం ఉండదండి. అందుకే అంటారు చూసారా, భగవాన్కే గర్మే దేర్ హే అందేర్నే హే అని అంటారు చూసారా. కాకపోతే కష్టపడచ్చు, కాస్తంత నష్టపోవచ్చు, కానీ జీవితం అనే ఒక గమనంలో ఎప్పుడూ నష్టపోడండి. భగవంతుని నమ్ముకునేవాడు, అది కూడా ఎస్పెషలీ ఈ ధర్మాన్ని నమ్ముకునేవాడు ఎప్పుడూ నష్టపోడు అనేదే నేను ఈరోజు హిందూ ధర్మం ద్వారా ప్రేక్షకులందరికీ చెప్తా ఉన్నాను. ఆ ధైర్యంతో ముందుకెళ్ళండి. మనోధైర్యాన్ని మించింది లేదు, ఆత్మస్థైర్యాన్ని మించింది లేదు. స్మిత ప్రజ్ఞతతో, ధర్మాన్ని పట్ల విశ్వాసంతో గనక ముందుకెళ్ళిన వాళ్ళకి ఎప్పుడూ కూడా జయమే తప్ప అపజయం ఉండదనే నేను చెప్తా ఉన్నాను. యమునగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, చెప్పండి అమ్మా. నమస్తే, నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడండి యమున గారితో. నమస్కారం అండి. నమస్కారం. ఈ మత మార్పిడి మరణం కార్యక్రమం నేను చూస్తున్నాను. ఇది ఇన్నాళ్ళకి నాకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ మతం మార్చి వాళ్ళు ఉన్నారు చూసారా, మతం మార్చడానికి ప్రోత్సహించే వాళ్ళని కూడా నేను ఒకే ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. అయ్యా, మీరు ప్రోత్సహించే వాళ్ళు, మీరు ప్రోత్సాహం తీసుకుంటున్న వాళ్ళు, కొద్దిగా నేను ఎందుకు చెప్తున్నానో వినండి. మీ శరీరంలోంచి మీకు రోగం వస్తేనే కానీ మీరు రక్తాన్ని మార్చడం అన్నది ఇంకొకడు దాన్ని ప్రోత్సహించడం అన్నది చేస్తేనే జరుగుతుంది. అంటే ఒక డాక్టర్ చెప్తేనే మీకు రోగం వస్తే ఈ రక్తం మార్చాలి అని చెప్తారు. కానీ మీరు మతం మార్చడం అన్నది ఎవరో ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారే, కానీ మీరు మీ మీ శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మీ అంతటి మీరు ఎలాగైతే మార్చలేరు, మీ తల్లిదండ్రులు మీరు ఎలాగైతే మార్చలేరు, మీరు తీసుకున్న జన్మని తిరిగి ఎలాగైతే పొందలేరు, మీరు మతం మార్చుకుంటారు, మీరు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఇది నా ఆవేదన. ఎందుకో తెలుసా, హిందూ ధర్మం అన్నది కూడా దాని గురించి ఎందరో చెప్తారు. వాళ్ళందరూ పుట్టి చెప్తున్నాయి, కానీ ఇంకా మనలో మనకి కొంతమందికి నేను బొట్టు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకుంటున్న వాడిని హీరుడిగా చూడడం, హేళన చేయడం, ఇలాంటివన్నీ చేయడం మానండి. సోదరులారా, అమ్మలారా, అక్కలారా, ఎవరిలో స్కూల్లోకి వెళ్ళాడని, ఆ స్కూల్లో ఉన్నవాడు ఈ మిషనరీ వాడని, వాడు బాగా చెప్తున్నారని ఆ స్కూల్లో వెళ్తే బెట్టు పొట్టుకొని ఇవ్వడం లేదని మీరు వెళ్ళడం మానేయండి ఆ స్కూల్కి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇచ్చేస్తున్నారో వాడిని నిర్లక్ష్యం చేయండి, వాడిని పక్కన పెట్టేయండి. అంతేగాని మీరు మతాలు మార్చుకుంటాం, మీరు మతం మార్చుకున్నంత మాత్రాన మీ శరీరంలో కానీ మీ అమ్మా నాన్నల్ని కానీ మీరు విడదీయలేరు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. అది నా చాలా కరెక్ట్ గా మాట్లాడు. వాస్తవం అండి, వారి ఆవేదన అంతా కూడా వారు మాట్లాడుతున్న వారి యొక్క మనం చూస్తూ ఉంటే కనపడుతోంది. నిజంగానండి, ఈరోజు ఇందాక కూడా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఈరోజు కేవలం ఒక వాంఛతో మాత్రమే మతం మారడం తప్పించి నిజంగా మతం ఎందుకు మారుతున్నారు అని, ఎందుకయ్యా మతం మారుతున్నారు అని మీరు నిజంగా విశ్లేషిస్తే వారిని రాయమంటే నిజంగా కూడా వారు చెప్పేవన్నీ కూడా ఒక వాంఛతో కూడినవే ఉంటాయి. కానీ నిజంగా కూడా అసలు సొంత ధర్మాన్ని అర్థం చేసుకునేవారు, సొంత ధర్మం పట్ల అవగాహన లేని వారు ఇంకొక మతం మారుతున్నారంటే అర్థం ఏంటండి? ఇక్కడ మన హైందవ ధర్మం గురించి మనం తెలుసుకుంటే అసలు ఆలోచనే రాదు కదా. మీరు నిజంగా నమ్మరు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని దేశ విదేశాల్లో కూడా పర్యటించిన ఒక అనుభవంతో చెప్తుంది ఏంటంటే, నిజంగా అక్కడ మతంలో ఆ మతం పాటిస్తున్న వాళ్ళు ఎవరు కూడా హైందవ ధర్మాన్ని కించపరిచిన వాళ్ళు ఎక్కువగా ఎవరూ లేరండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ లేనివి మనం చూస్తూ ఉంటాం వికారాలు. అంటే ఎంత అసభ్యకరమైన వికారాలు అంటే, స్తోత్రాలు కూడా మీరు మార్చేసి, నామస్మరణ సంకీర్తనలు కూడా మీరు మనవన్నీ మార్చేసి, మీ అక్కడ ఒరిజినాలిటీ అక్కడ కూడా లేదు. మీరు చూసారా, మీ ఒరిజినాలిటీ అక్కడ కూడా లేదు. అంటే ఇప్పుడు నాకు ఏ మతాన్ని దూషించే అవసరం కానీ ఆవశ్యత కానీ నాకు లేదు. ఎందుకంటే టాలరెన్స్ అంటాం చూసామా, ఆ టాలరెన్స్ అనేది నేర్పించింది మనమే ప్రపంచానికి. సో ఈ దేశానికి ఇంతమంది వచ్చి ఇంతమంది దండయాత్ర చేసినా, ఇంతమందిని మార్చినా కూడా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళలేదే. ఈరోజు అదే కాంక్ష ఉంటే ప్రపంచం అంతా ఎన్నడో మరి హిందూతత్వం అయిపోయేదండి. కానీ అది కాదు ఈరోజు. ఎప్పుడు అలాంటి ఎప్పుడైనా మీరు విన్నారా, కనీసం చరిత్ర పుటమిలో మనం ఈ అఖండ భారతంలో ఎప్పుడైతే ఇంతకుముందు అఖండ భారతం నుంచి మనం ఏదైనా దేశానికి వెళ్ళి దండయాత్ర చేసామా, మతం మార్చామా? లేదు.
ధర్మాన్ని అనుసరించామా అని ఫోర్స్ చేశామా? ఈరోజు ఎందుకంటే ఈరోజు ఇంతమంది కూడా ఆకర్షితులయ్యి, ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఆకర్షితులు ఎందుకు అవుతున్నారండి? ఒక ఆధ్యాత్మిక వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? ఎందుకు హిందూ ధర్మం పట్ల అంత ప్రభావితం అవుతున్నారు ఈరోజు? మనం మారమన్నామా? దాంట్లో ఉన్న విశిష్టత, దాంట్లో ఉన్న గొప్పతనం, దాంట్లో ఉన్న ఈ ప్రతి ఆస్పెక్ట్, టాలర్ ప్రతి ఆస్పెక్ట్ అండి, అది చూసి ఈరోజు కోకులలుగా వచ్చి వాళ్ళందరూ మనది పాటిస్తుంటే మన దేశానికి వచ్చి, పుణ్యభూమికి వచ్చి, కర్మభూమి అంటామండి, ఇది ఎంత పుణ్యం చేసుకుంటే ఈ కర్మభూమి మీద పుడతామండి. అది సాక్షాత్తు చాలా మంది ఫారినర్స్ కూడా అన్నారు చూసారు, ఎంతో మంది ఫారినర్స్ అన్నారు ఈ దేశ గడ్డ మట్టిని తీసుకురమ్మన్నారండి. కాబట్టి అలాంటి ఆ గడ్డ మీద పోకపోయినా ఆ గడ్డ మట్టి తీసుకురండి, మట్టి మీద పోతామన్న వాళ్ళు చాలా మంది కోకొల్లలుగా ఉన్నారు, ఎంతో మంది పాశ్చాత్య దేశస్థులు. అలాంటి ఈ పుణ్యభూమి మీద పుట్టడమే ఒక మహాభాగ్యం, ఒక అదృష్టం. దాన్ని మనం ఎన్నడూ తెలుసుకుంటాం చెప్పండి? ఎప్పుడు తెలుసుకుంటాం? జీవితకాలం సరిపోదు మన ధర్మం గురించి తెలుసుకోవడానికి. ఇందాకే అంటున్నాను, న్యూట్రిషన్ అంటారా, యోగా అంటారా, ఇవన్నీ ఈరోజు మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. మన గీతలో ఎప్పుడో చెప్పాడండి మహానుభావుడు, భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు ప్రపంచానికి, ఒక ఒక దిశానిర్దేశం ఇచ్చాడు అందరికీ, ఇది మీరు ఇలా ఇలా ఉండండి అనేది, ఇలా ఉండండి, ఇలా బతకండి, ఎందుకు పుడుతున్నావు, ఎందుకు పోతున్నావు, అందరిలాగా పుట్టి అందరిలాగా పొంపనా ఈరోజు? ఈరోజు ఒక మహద్భాగ్యం కలిగించింది ఎందుకు? నీ పుట్టుకకు ఎటువంటి కారణం? నువ్వు ఎందుకు పుడుతున్నావు? నువ్వు ఏం చేయడానికి పుడుతున్నావు? ఆలోచించే శక్తి మనిషికే ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇంకా సకల జీవకోటి రాశులలో కేవలం ఒక మనిషికి మాత్రమే మాట్లాడడం, చూడడం, గ్రహించడం, ఈ సెన్సెస్ అన్నీ కూడా పనిచేసే విధంగా, ఇవన్నీ కూడా పనిచేసే విధంగా, ఇవన్నీ గ్రహించే విధంగా కేవలం మనిషికి మాత్రమే ఆ పరమాత్ముడు ఇచ్చాడు అంటే ఎంత అద్భుతమైన జన్మ ఇది! ఆ అద్భుతమైన జన్మని మనం నిజంగా కూడా ఈరోజు గ్రహించి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఎటువైపు అడుగులు వేస్తున్నాం అంటే శూన్యం, శూన్యం వైపండి. ఎప్పుడు తెలుసుకుంటాం? కాబట్టి మీరు చెప్తుంది ఇప్పుడు యోగా అంటున్నారు, ప్రపంచ దేశాలన్నీ యోగా ఈరోజు పాటిస్తూ ఉన్నారు. యోగా ఒక విశిష్టత మనమే కదా చెప్పింది ఈరోజు, మరి ఈ దేశంలోనే కదా. ఇవన్నీ గొప్ప గొప్ప శాస్త్రాలు, గొప్ప గొప్ప శాస్త్రాలు అన్నీ కూడా పుట్టింది ఈ దేశంలో, ఈ గడ్డ మీద, ఈ కర్మభూమి మీద. మరి అలాంటిది మన ధర్మాన్ని వదిలేసి నేను ఎక్కడికో వెళ్తానంటే ఈరోజు దానికి అర్థం లేదండి. ఎందుకంటే ఎందుకంటే మీకు క్షుణ్ణంగా మన ధర్మం పట్ల తెలిసినప్పుడే ఇంకో ధర్మాన్ని మీరు ఇంకొక మతాన్ని వైపు మీరు వెళ్ళలేరు. మన ధర్మం పట్ల మీకు గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇంకో ధర్మం వైపు చూడలేరు, ఇంకొక మతం వైపు వెళ్ళరు, మీకు అవగాహన లోపం ఉన్నది. ఈ అవగాహన లోపానికి కారణం ఎవరంటారు? మళ్ళీ కుటుంబ క్షేత్రానే నిజంగా ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం. ఈరోజు తల్లి తండ్రి కూర్చోపెట్టి, యమునా గారు తమిళనాడు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, సుభద్ర మాట్లాడుతున్నా. నమస్తే అండి సుభద్ర గారు, యమునా గారితో మాట్లాడండి. నా అమ్మ దగ్గర మాట్లాడాలి. అమ్మ నమస్కారం. అమ్మ వనక్కం, నమస్కారం, చెప్పండి. నా పేరు సుభద్ర, నాకు 58 అయింది అమ్మా. నాకు తెలుగు కొంచెం కొంచెమే వస్తుంది. పర్వాలేదమ్మా, సొల్లంగి అమ్మా. అదే నాకు ఈ ఛానల్ గురించి, నెక్స్ట్ మంత్ పోయిన మాసం వచ్చి నాకు సుందరదర్శనం పండిటాను, మనసు కష్టపోయింది, ఒళ్ళు బాగలేదు అనుకుని ఎవరు మా అప్పట్లో వచ్చి లాస్ట్ టైంలో. సుభద్ర గారు కట్ అయిపోయింది, కాల్ కట్ అయిందండి. తను ఏదో చెప్పబోతా ఉన్నారు. ఓకే, ఏదైనప్పటికీ అండి, ఇక్కడ మనం ప్రథమంగా మనం చర్చిస్తుంది ఏంటంటే మతాలు ఎందుకు మారుతున్నారు అంటే, ఈరోజు మనం మత మార్పిడి మన ధర్మాన్ని విడిచిపెట్టి ఈరోజు ఇంకొక మతాన్ని తీసుకుంటున్నారు అంటే అది కుటుంబ క్షేత్రంలో ఈరోజు తల్లి తండ్రి నిజంగా ఒక అద్భుతమైన ముఖ్యమైన పాత్ర పోషించేది వాళ్ళే. ఒక నవ సమాజ నిర్మాణానికి, ఒక అద్భుతమైన సమాజ నిర్మాణానికి తల్లి తండ్రి పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. మన వేదాల సారాంశం కూడా ఒకటేనండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనం అనుకుంటాం. అంటే చెప్పడమే మనం స్టార్ట్ చేసాం. అలాంటి అంత ఉన్నతమైన పాత్ర తల్లిదండ్రికి ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళకి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఉంటేనే పిల్లలకు చెప్పే ఒక పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది. అంటే ఇంతకు ముందు ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలు చేసినా ఇద్దరు బిజీగా ఉన్నా కూడా అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, బామ్మలు ఇంట్లో చెప్పేవాళ్ళు, పెద్ద నాన్నలు, పెద్దమ్మలు చెప్పేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో తినిపిస్తూ చిన్న చిన్న కథల రూపంలో చెప్పేవాళ్ళు, ధర్మం గురించి నీతి శాస్త్రాలు చెప్పేవాళ్ళు, శతకాలు చెప్పేవాళ్ళు, వేమ శతకం కానివ్వండి, సుమతి శతకాలు కానివ్వండి, లేకపోతే బెడ్ టైం స్టోరీస్ అని మనం వినేవాళ్ళం పడుకునేటప్పుడు కూడా. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అవుతాయి పిల్లలకు, గుర్తుపెట్టుకోండి, అది చాలా పవర్ఫుల్ టైం అది.
పిల్లలు పడుకునే ముందు మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, చిన్న చిన్న కథలు చెప్పేవాళ్ళు. నాకు కథ చెప్తావా, కథ చెప్తేనే పడుకునే. ఈ రోజు ఫోన్ చూస్తే తప్ప పడుకోవట్లేదు పిల్లలు, ఫోన్ చూస్తూ పడుకోవట్లేదు, ఫోన్ చూస్తే తప్ప పడుకోవట్లేదు, ఫోన్ చూస్తూ పడుకోవట్లేదు. అలాంటి వైపు మనం ఎందుకు వెళ్తున్నాం? మనది కాదు అంటే ఒకటండి, మీరు టెక్నాలజీని అవాయిడ్ చేస్తారా, అవాయిడ్ చేయగలుగుతారా అంటే నేను టెక్నాలజీని అవాయిడ్ చేయమనటం లేదు. దేన్ని పరిమితంగా ఎంతవరకు యూజ్ చేయాలో, పర్మిసిబుల్ లిమిట్స్ అంటాం, ఆ లిమిట్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలో అంతవరకే. దాని తర్వాత ఇంపార్టెన్స్ అనేది ఫ్యామిలీ, ఆ కుటుంబ క్షేత్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన విలువలు మన ఒక చదవండి, పుస్తకాలు చదవండి. ఎవరైనా చదువుతున్నారో ఒకప్పుడు హాబీస్ అనేవాళ్ళం అండి. మీ హాబీస్ ఏంటంటే రీడింగ్, డాన్సింగ్, మ్యూజిక్ ఏదో చెప్పేవాళ్ళు. కనీసం ప్రతి ఇంటి మన ఎస్పెషలీ మన హిందూ కుటుంబాలలో కనీసం ఒక నృత్యమో ఒక మ్యూజిక్కో ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళు పిల్లలు, ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళు. ఈరోజు మనం యాంత్రికంగా వాళ్ళని మార్చేస్తుంది మనమేనండి, వాచింగ్ మొబైల్స్ అండి. మొబైల్స్ అసలు ఏమిటి, ఎంత భ్రష్టు పట్టిపోతున్నామండి. 40% ఉన్న యువ సంపద ఈరోజు ఏ దేశంలో లేని ఒక అద్భుతమైన యువ సంపద భారతదేశంలో ఉంది. ఈ భారతదేశం ఒక 40% ఒక ఈ యువ సంపదని మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం అనేది మన చేతుల్లో ఉందా లేదా అని చెప్పండి ఒకసారి. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది కుటుంబం అండి. తల్లి తండ్రి ఎప్పుడైతే ఆ మాతృమూర్తి, ఇందాక కూడా వారు చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే ఒక మాతృమూర్తి తను ప్రొయాక్టివ్గా రోల్ తీసుకుంటుందో, తను ఎలా చెప్తుందో, ఒక అందుకే అంటారు ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎంటైర్ ఫ్యామిలీ షీ విల్ టేక్ కేర్ అని. అలాగా ఆ మాతృమూర్తి ఎప్పుడైతే నిజంగా కూడా ఇవన్నీ కూడా సంస్కారాలన్నీ పిల్లలకు నేర్పిస్తామో, ఆ పిల్లలు ఒక భవిష్యత్ ఉజ్వల భవిష్యత్. గారు సైనిక్పురి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. శ్రీహరి గారు నమస్కారం అండి. ఏమైనా గారితో మాట్లాడండి. శ్రీహరి ఓర్గాని అండి. నేను క్రియాయోగ ధ్యానంలో ఉంటాను నేను. నమస్కారం అండి. నమస్తే అండి. యమునా గారితో మాట్లాడదాం కొంచెం. తప్పకుండా చెప్పండి. ఏం లేదు మేడం. హలో, కట్ అయిపోయింది. హలో, బాగానే వస్తూ ఉంది అనుకోండి. కానీ వేరే వాళ్ళకి ఒక 16-20 ఛానల్స్ ఉన్నాయి, రోజు ఒక దంపులు పంచుతుంటారు దాంట్లో, అది మీరు చూసే ఉండొచ్చు. సార్ కొంచెం స్పష్టంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. హలో, సరే సరేనండి. చెప్పండి చెప్పండి. ఏంటంటే మనకి మనలో కూడా కొన్ని రకాలైనటువంటి ఓకేనండి. కాల్ కట్టింది యమునా గారు. మీతో మన మత మార్పిడి మరణం కార్యక్రమంలో మత మార్పుడికి సంబంధించి ప్రతి ఎపిసోడ్ను చర్చించుకుంటూనే ఉన్నాము. మీ నుంచి మత మార్పుడులకు సంబంధించి అటు మన ఆధ్యాత్మిక సంపద గురించి కూడా ఎన్నో చక్కని కొత్త కొత్త విషయాలను మీ ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలండి. ఇదండి వాళ్ళ మత మార్పిడి మరణం కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.